అందరికీ జేబీమ్, నేను రాజేష్ మహాసేన్. రాజేష్ కిలారు ఇప్పుడు ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయిందండి. రాజేష్ కిలారు గారు ఎవరంటే లోకేష్ గారికి క్లోజ్గా ఉండే ఫ్రెండ్ అని, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నేత అని ఆయన చెప్పొచ్చు. అయితే ఈ యువనేత ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా రాజేష్ కిలారు, రాజేష్ కిలారు. ఎవరు ఇంత పాపులర్ చేసింది ఆయన్ని అంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఏం చేశాడు ఆయన అంటే, రాజేష్ కిలారు గారి మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 150 మంది ఎమ్మెల్యేలు కలిగిన వ్యక్తి, శాసనసభ సమావేశాల్లో శాసనసభాముఖంగా ఎవరో ఆయన ఎవరో స్పీకర్ ముందు ఈయన గురించి మాట్లాడాడు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి మరి ఈయన గురించి మాట్లాడాడంటే ఈయన ఏమైనా ఆశామాష వ్యక్తి అయి ఉంటాడా? అలాంటి క్యాండిడేట్ గురించి ఈరోజు మనం మాట్లాడదామండి. రెండో టాపిక్గా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు. బా, అసలు ఇవాళ అదిరిపోద్ది అనమాట అండి. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎక్కడ చూసినా సరే వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీద ఇలా కటకటాలు వేసేసి జైలుకి పోతున్న చంద్రబాబు గారు అని చెప్పి చెప్తున్నారు. అబ్బా, చూద్దాం దాని వెనకాతల ఆ లోతు ఎంత ఉందనేది. ముందుగా మనం రాజేష్ కిలారు, ఈయన అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడేంత పని ఏం చేశాడు ఆయన, ఒకసారి చూద్దాం రండి. కంపెనీ మీద ఈ మనోజ్ వాసుదేవ్ అనే ఇక్కడ ఇది ఎక్కడ అసెంబ్లీలో అయితే నాకు నా సిక్స్త్ సెన్స్ కూడా చెప్పిందండి. ఏం చెప్పిందంటే, ఇంతకుముందు నేను వైసీపీలో పనిచేశాను కదా, వీళ్ళ స్ట్రాటజీలు ఎలాగుంటే నాకు తెలుసు. మా జగన్ బ్రో ప్రశాంత్ కిషోర్ని పిలిచి, ప్రశాంత్ కిషోర్ ఓ పక్కన ఈ అవినాష్ రెడ్డి కేసు పేక చుట్టుకుంటుంది, మరో పక్కన ఆయన ఎవరో ఒక ఎంపీ మాగుంట్ల శ్రీనివాసులు అక్కడ లెక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు, మరో పక్కన అంబటి అవంతి గోరంట్ల అమ్మాయిల కేసుల్లో దొరికేస్తున్నారు, ఇంకొక పక్కన ఈ అనంతబాబు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి కానీ ఇంకా దోగ ఎవరో జక్కంపూడి రాజా ఇలాంటి వాళ్ళు ఏమో మర్డర్ కేసుల్లో ఉన్నారు. ఇన్ని కేసులు మనమే పడిపోతున్నాయి, జనాల్లో మనం చాలా ఎరిపప్పులు అయిపోతున్నాం. ప్రశాంత్ గారు దీనికి ఏమైనా ప్లాన్ చెప్పయ్యా అని ఉండొచ్చు అంటే నా ఊహ. అయితే అప్పుడు ప్రశాంత్ కిషోర్, ఏమంటే మనం ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు మన దగ్గర ఉన్న నాయకులందరూ కూడా ఇలాంటి నేరస్తులు కాబట్టి మన పార్టీలో జాయిన్ అయ్యారు, నేరస్తులు కాబట్టి మన పార్టీకి అంత ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళని ఇప్పుడు మనం ఏమైనా గెలికామంటే ఒక్కరిని గెలిగితే చూడండి, అప్పుడు గోరంట్ల మాధవన్ అనగానే ఏ అంబట్ రాంబాబుని సస్పెండ్ చేయకుండా నన్ను ఎలా సస్పెండ్ చేస్తాం అన్నాడు. మనల్ని అలా బెదిరించారండి వీళ్ళు, మొత్తం అందరూ కూడా ఖాళీ చేస్తారు. కాబట్టి వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు, వాళ్ళ నేరాలు వాళ్ళని చేసుకునేవాడి, ఎందుకంటే మనకంటే పెద్ద నేరస్తుడు ఎవడున్నాడు, మనకు మన మీద 38 కేసులు ఉన్నాయి కదా, ఒకవేళ మనం ఎవరికైనా బుద్ధి చెప్పామనుకో ఏ నువ్వేం చేసావని అడుగుతారు మనల్ని. కాబట్టి మనం ఇంక ఇలాగా ఈ మురుకులో ఈ నేరస్తులతో కలిసి కాపురం చేద్దాం. కానీ క్లీన్గా ఉన్నాడు చంద్రబాబు, చంద్రబాబు మీద ఒక్క కేసు లేదు, ఒక్క అవినీతి ఆరోపణ లేదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, అతని మీద బురజల్లు ఇద్దామండి. ఇప్పుడు మనం ఓకే, మనం ఎదవలో అని ప్రజలందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన కూడా ఎదవనేద్దాం, ఆయన కూడా నేరస్తుడనేద్దాం. అప్పుడు ఎవరు నేరస్తులో తేల్చుకోలేరు ఈ ప్రజలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులంతోలతో మతంతోలతో ఓట్లు వేస్తారు కాబట్టి, డబ్బులు కమ్ముడుపోతారు కాబట్టి ఏదో అలా లాగించేద్దాం 2024ని. అయితే వేసేయండి వాళ్ళ మీద బురద అని మొదలెట్టారు. మరి బురద వేయాలంటే ఎలా వేయాలి? మా జగన్ బ్రో ప్రెస్ మీట్ పెట్టడు, ప్రెస్ మీట్ పెడితే భయం జగన్ బ్రోకి, ఎందుకంటే ప్రశ్నలు అడిగే ప్రశ్నలకి టాయిలెట్ పోతాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ ఇంకొకరు ఎవరో వచ్చి ఒక సత్తల రెడ్డి పెట్టాడు అనుకోండి, ఎవడో చూడ్డు ఎల్లవయ్యా అది దానిటి పోయి దానివి నువ్వు చెప్తే మేమంటాడు అంటారు. ఒక కొడాలి నాని చేతి పెట్టించారు అనుకో, ఆయన మ్యాటర్ తక్కువ బూతులు ఎక్కువ మాడతాడు, ఎవడో చూడ్డు. ఇక మా గుడివాడ అమర్నాథ్తో పెట్టిద్దామంటే కోడుందా పెట్టుందా గుడ్డుందా అంటాడు, అది అర్థం కాదు. మరి అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చి ఉంటాడు, అన్న జగన్ అన్న నువ్వే మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే కొంచెంలో కొంచెం నువ్వు సెంటిమెంట్ పండించగలవు, యాక్ట్ చేయగలవు, కాబట్టి నువ్వే మాట్లాడాలి అని ప్రశాంత్ కిషోర్ చెప్పి ఉంటాడు. అప్పుడు జగన్ అన్న అంటాడు, అదేంటి ప్రశాంత్ కిషోర్ నీ తెలుసు కదా నేను ప్రెస్ మీట్ పెట్టినని, ప్రెస్ మీట్ పెడితే ఏ కేతరాలు నేను పట్టుకుని అని ఉంటాడు. అయితే ఓ పని చేయి జగన్ అన్న, నువ్వు అసెంబ్లీలో ఎలాగ మాట్లాడడానికి ఏం లేదు కదా, ఏ నియోజకవర్గాల్లో ఏం చేసావు, ఏ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయి ఎలాగ నువ్వు తీర్చావు కదా, సో అసెంబ్లీ టైం ఎలా పాస్ చేస్తావు మరి నువ్వు ఈ కథలు అక్కడ చెప్పు. అక్కడ చెప్తే నీకు అసెంబ్లీ టైం పాస్ అయిపోతుంది, నిన్ను ఎవరు ప్రశ్న అడగడానికి ఉండదు, సో అసెంబ్లీలో ఎలాగ మీడియా ఉంటుంది, మీడియా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది,
నువ్వు చెప్పడమే కానీ నేను మీడియా ప్రజలను అడగదు అక్కడని సూపర్ ఐడి ఇచ్చాడండి అనుకున్నాను నేను నా ఊహ నా సిక్స్త్ సెన్స్. అప్పుడు జగన్ బ్రో ఏం చేస్తున్నాడంటే ఇక అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు మానేశాడు. మొన్న ఏదో స్కిల్ డెవలప్మెంట్ కోసమని 49 నిమిషాలు అసెంబ్లీ సమయాన్ని 49 నిమిషాలు అంటే దాదాపు గంట సేపు, గంటకి దాదాపు 28 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతుందట ప్రజాధనం. జగన్ బ్రో అది ఏదైనా పెడితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అలాంటివి. కానీ మా జగన్ బ్రో ఇక్కడ తప్పికి అక్కడే మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు, మళ్ళీ ఇక తాడిపల్లి పాలసలో ఉంటాడు, ఇంకెవరికి దొరకడు. సో ఆ అసెంబ్లీలో ఈ పెట్టగా చెప్తున్నాడు, ఒకసారి చూద్దారండి. ఇక్కడ ఆయన చూపించే ఈ మ్యాప్లో సీబీ అన్నట ఇక్కడ శ్రీనివాస్ పిఏ రాజేష్ కిలారు, ఒక అసెంబ్లీలో సీఎం స్థాయి వ్యక్తి మరి రాజేష్ కిలారు గోరు కోసం మాట్లాడుతున్నాడంటే ఈ క్యాండిడేట్ ఆషామాషి వ్యక్తి ఏంటోడా కాదు కదా. ఏం మాట్లాడుతున్నాడు సీఎం చూద్దామండి. ఆయన మీద నవంబర్ 2019లో రేడ్లు జరిగాయి, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పూర్తిగా కూడా లభ్యమయ్యాయి అధ్యక్ష. దాని తర్వాత ఫిబ్రవరి 2020 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ మీద మళ్ళీ రేట్లు అయ్యాయి అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. శ్రీనివాస్ అనే వ్యక్తిని రేట్ చేసిన తర్వాత ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష మామూలుగా రేట్లు చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రోడీకరించిన తర్వాత వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా తప్పు ఉంటే ఎవరన్నా ట్యాక్స్ ఎగ్గొడితే వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారు కదా, ఆ గొడవ ఈయనకి ఎందుకండి. మళ్ళీ అది కూడా అత్యంత విలువైన అసెంబ్లీ సమయంలో ప్రజల సమస్యలు చర్చించాల్సిన, ప్రజల సమస్యలు తీర్చాల్సిన అసెంబ్లీ సమయంలో ఎప్పుడో ఇది ఎప్పుడో మళ్ళీ 2017, 2016, 2015 ఆ సమయంలో ఉన్న మ్యాటర్ని ఇప్పుడు తీసుకొచ్చి శ్రీనివాస్ కిలారు, శ్రీనివాస్ ఎవరు రాజేష్ కిలారు వీరి మీద బరుచెల్లి వెళ్ళి వీళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది చంద్రబాబు గారి మీద ఓడియం పాపం ఏమంటే ప్రశాంత్ కిషోర్ ఇత్తే ఇచ్చా కానీ కొంచెం ఐడియా, ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు కొంచెం గోడగట్టేలాగా ఉండాలి కదయ్యా. మరీ ఇంత దారుణంగా ఇంత ఏదో పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడగొట్టేయట, నాలాంటి వాడికే దొరికేసేలాగా ఒక సీఎం అని నా తెలియగడుగుతాను. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 49 నిమిషాలు ఇక్కడ స్కిల్ స్కామ్ జరిగిందని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడారు. ఏమంటే జగన్ గారు, జగన్ బ్రో, మీరు ఒక సీఎం మర్చిపోయారా విషయం? మీరు ఏమైనా లాయర్ అనుకుంటున్నారా, లేకపోతే ఆ స్పీకర్ ఏమైనా జడ్జి అనుకుంటున్నారా, అక్కడ వాదిస్తున్నారేంటి? ఇలా జరిగింది అధ్యక్ష, అలా జరిగింది అధ్యక్ష అంటే ఎట్లా అధ్యక్షుడు అయితే చంద్రబాబు నాయుడు గారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇస్తున్నాను, తీసుకోండి జైలుకి అంటాడు ఏంటి? ఏం అధికారం ఉందా మీకు నాకు అర్థం కాదు. విమర్శించుకొని బయట చేసుకోవచ్చు కదా, అది నేను అనేది. అయితే ఈయన ఏదో చేశాడు, ఐటీ రైడ్లు ఏవి జరిగేట శ్రీనివాస్ గారి మీద అలాగే రాజేష్ కిలారు గారి మీద. కాబట్టి ఇక్కడేమో 143 కోట్లు ఏదో ఫ్రాడ్ జరిగింది, ఆ 143 కోట్ల సంగతి ఏంటి అని ఈయన ఇక్కడ అడుగుతున్నాడు. ఎక్కడ ఎందుకు అడగటం? ఐటీ వాళ్ళని అడిగితే అది చెప్పేస్తారు కదా మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆ కేసు ఏ స్టేజ్లో ఉందో చెప్పేస్తారు కదా వాళ్ళు. పోనీ ఒకవేళ వాళ్ళు చెప్పటం మీకు, ఒకవేళ వాళ్ళని అడగటం మీకు నామోషి అయితే మరి ఇగో రాజేష్ కిలారు గారు చెప్తున్నారు రా చూద్దాం. ఈయన పక్కగా ఖండించాడు, ఏమని, కట్టుకథల సాక్షి తప్పుడు కథనాలపై లీగల్ నోటీసులు ఇస్తున్నా, ఐటీ శాఖ దర్యాప్తులో నాకు క్లీన్ చిట్ ఇచ్చారు, అయినా అవాస్తవాలు సాక్షిలో ప్రచురించి నాపై బురద జల్లుతున్నారు, సాక్షి అసత్యపు రాతలపై లీగల్గా ఫైట్ చేస్తా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్. పబ్లిక్ ఇచ్చాడు ఆయన, క్లీన్ చిట్ ఇచ్చిందట. ఒకసారి అడగరాదే వెళ్ళి ఐటీ వాళ్ళని, వాళ్ళకి మనకు మాట్లాడలేవా, లేదా మన దగ్గర ఫోన్ బంద్ చేయట్లేదు, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందా జగన్ బ్రో? సార్ ఫోన్ చేసి చెప్పేస్తారు కదా వాళ్ళు. ఈయన ఇంత పబ్లిక్గా పెట్టాడంటే ఈయన మీద కేసు ఉంటే నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పెట్టగలుగుతాడా? అక్రమాస్తుల క్విట్ పూర్వకో పెట్టుబడులకు పుట్టిన విషపుత్రిక సాక్షిలో తనపై వేస్తున్న నిరాధార కథనాలపై న్యాయపరంగా పోరాడుతానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజు ప్రకటించారు.
ఐటీ దర్యాప్తు పేరుతో తనపై సాక్ష్యపూర్వం జల్లుతుందని ఈ ఐటీ దర్యాప్తు అప్పుడే ముగిసిందని తనకి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఏండాల క్లీన్ చిట్ ఇస్తే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి అబద్ధాలు చెప్పొచ్చా? టైం పాస్ చేయడానికి ఇలాంటి అబద్ధాలు తప్ప ఇంకోటి ఏమీ లేవో మీకు సిగ్గుపడుతున్నావు సార్. మేము ఈ రాష్ట్ర పౌరులు అని చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రవర్తన, ఎమ్మెల్యేల ప్రవర్తన, అక్కడ ఉన్న స్పీకర్ ప్రవర్తన చూసి సిగ్గుపడుతున్నాను ఒక ఆంధ్రుడిగా. వైసీపీ ప్రభుత్వం కుట్రతో ఐటీ దాడులు చేయించిందన్నారు. ఐటీ విచారణలో భాగంగా 5 రోజుల పాటు తనను తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు రుజువు చేయలేక ఆనాడే ఐటీ శాఖ విచారణ ముగించి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. ఇదే తన చిత్తశుద్ధి నిజాయితీకి నిదర్శనం అని పేర్కొన్నారు. తనకు సంబంధించిన 6 సంవత్సరాల ఐటీ రిటర్న్లను యథాతథంగా ఆమోదించిన ఐటీ శాఖ ఒక్క ఏడాది రిటర్న్లో తన పూర్వీకుల ఆస్తిని అమ్మిన దానిపై క్యాపిటల్ గెయిన్స్ పూర్తిగా కట్టలేదని తనకి నోటీసులు ఇచ్చారని తెలిపారు. అది వ్యవసాయ భూమి అనే దానికి క్యాపిటల్ గెయిన్ వర్తించదని తాను అప్పీల్ చేసుకున్నానని వివరించారు. దీనినే సాగుగా తీసుకుని అసెంబ్లీలో బయట వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో వారి సాక్షిపత్రికలో కథనాలు పూర్తిగా అవాస్తవాలని ఖండించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతి పాల్పడిన జగన్ రెడ్డి సిబిఐ ఈడీ వేసిన 12 చార్జ్షీట్ కేసులు ఎదుర్కొంటూ ఎదుటి వారిపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని అన్నారు. నిజమండి, ఇదైతే నిజమే. ఎందుకంటే నేను సలహా ఇద్దాం అనుకున్నాను జగన్ బ్రోకి. జగన్ బ్రో, పార్టీ మారారు అని విమర్శలు ఎవరు మన ఆనం గారి మీద, కోటమరెడ్డి గారి మీద, ఇంకొక చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, శ్రీదేవి గారి మీద పార్టీ మారారని ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ ఆరోపణల్ని మీరు రాపాక వరప్రసాద్ గారితోని, వల్లభనేని వంశీ గారితో చేస్తున్నారేంటి? సిగ్గుచేటు కదా. అసలు పార్టీ మారడానికి వాళ్లే కదా ఆద్యులు, బ్రాండ్ అంబాసిడర్లు గవర్నమెంట్ వచ్చాక పార్టీలు మారినోళ్ళు కదా వాళ్ళు. ఓ పార్టీ మారినాడు ఇంకొకటి పార్టీ మారుతున్నాడు నేను అనొచ్చా? వాళ్ళ పార్టీకి ద్రోహం చేశారని వీళ్ళతో మాట్లాడిస్తారా? అరే, ఒక సబ్జెక్ట్ ఎవరితో మాట్లాడించాలో కూడా తెలియదే మీకు. అలాగే అవినీతి కోసం, అక్రమాల కోసం, అక్రమ ఆస్తుల కోసం జగన్ ప్రభుత్వం ఎవరైనా మాట్లాడిస్తారా? ఆయన మీద ఉన్న కేసులు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరి మీద ఉన్నాయా అక్రమాస్తుల కేసులు? ఆయన వచ్చి మాట్లాడతాడా? దెయ్యాలు వేదాలు వల్లించడంలా లేదండి, ఆ సామెత ఊరికే పుట్టింది అనుకున్నాను నేను. అక్రమాస్తుల కేసులో కొమ్ములు తిరిగిన జగన్ బ్రో ఏదో ఇలాంటి సాధారణ వ్యక్తుల మీద, సాధారణ వ్యక్తుల మీద ఇలాంటి ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా చేస్తారా? అరే 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 అరే, ఇంతన్నా సిగ్గుపడట్లేదండి, ఇది తప్పు కదండి. ఆరోపించండి ఒకవేళ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో ఆరోపణలు చేయించండి అక్రమస్తులు. ఎందుకంటే ఆయన మీద అలాంటివి లేవు కాబట్టి. లేవని నేను అనుకున్నాను, ఏమో ఉన్నాయేమో, ఈ పార్టీ సంపాదించి ఉంటాడు ఆయన కూడా. లేదా ఇంకెవరైనా నీతి పరులు ఉంటే వైసీపీలో వాళ్ళతో చేయించండి. కానీ జగన్ రెడ్డి గారు మీరు ఎలా మాట్లాడుతుంటే మాకు అసలు కితకిత లైట్ ఎత్తినట్టు ఉంటుందండి. నాకు కితకిత లైట్ వేసి నాకు నేను నవ్వేసుకుంటున్నాను. తప్పు కదా సార్, మీరు వేరే వాళ్ళ అక్రమస్తుల కోసం మాట, అది 144 కోట్ల కోసం. ఆ 144 కూడా కాదా, టెన్త్కేనే అబద్ధం అట అది. ఉద్యోగం, వ్యాపారం, కనీస చదువు లేని జగన్ రెడ్డి ఆదాయం 2004లో 2 లక్షలు మాత్రమేనని, నేడు 2 లక్షల కోట్ల, లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడో, ఆ విజయరహస్యం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నుండి టీడీపీ నేతలపై చేస్తున్న ఆరోపణలపై కనీసం ఒక చార్జ్షీట్ కూడా వేయలేకపోవటం వైసీపీ అన్ని తప్పుడు ఆరోపణలనే తేడతెల్లం అయ్యాయి అన్నారు. టీడీపీ 6 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని అసత్య ఆరోపణలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తర్వాత 2000 కోట్ల కుంభకోణం అని, మరోసారి 144 కోట్ల కుంభకోణం అని, సాక్షి కథనంలో 157 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారని, ఇందులో ఏది నిజం సాక్షి యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సృష్టించిన ఈ స్కామ్లో తాను కీలక పాత్ర పోషించాలని ప్రచురించడం ముమ్మాటికి తన పరువు ప్రతిష్టలకి మంట కలిపేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచురించిందేనని స్పష్టమవుతుందన్నారు. ఆదాయ పన్ను దాడుల్లో కానీ, తర్వాత ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కానీ తనకు ఏ వ్యవహారాలు కూడా సంబంధం లేదని తేల్చి ఆ ఫైల్ను క్లోజ్ చేసిందని, అయినా ఆదాయ పన్ను శాఖ పేరుతో తనపై సాక్షి మీడియాలో పదే పదే విషప్రచారం చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను శాఖ చేయని ఆరోపణలు, శాసనసభలో చేయని ఆరోపణలు చేసినట్లు అవాస్తవాలు ప్రచురించినందుకు సాక్షిపై నేగల నోటీసులు పంపిస్తున్నాను. ఏమంటే సాక్షి అంటే అది వైసీపీ కరపత్రిక అంటే పాంప్లెట్, వాళ్ళు ఏ ఆరోపణలు చేస్తారో అది రాసేస్తుంది. దాన్ని ఒక పేపర్గా ప్రజలు ఎప్పుడూ పరిగణించట్లే, ఒక పాంప్లెట్ అంతే. అయితే మా పాంప్లెట్ మేము వేసుకోవడం మాకు ఒక్క లేదా అంటున్నాడు, కాబట్టి పాంప్లెట్ మీద ఏం వెళ్తారులేండి. అయితే ఇది వాస్తవం. సాక్షాత్తు జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారు, అసెంబ్లీలో టైంపాస్ చేస్తున్నారు. 143 కోట్ల అవినీతి జరిగిందని, దాదాపుగా 40,000 కోట్ల అవినీతి అక్రమాలు ఏవి జరిగాయని కేసులు ఏవి ఉన్నాయి మరి ఆయన మీద, ఆయన చెప్తున్నాడు 143 కోట్ల కోసం. విచిత్రంగా లేదండి ఇది, అసహ్యంగా లేదా, జుగుప్సుగా లేదా, ఒళ్ళంతా జలజరించట్లేదా మీకు? నాకైతే అలాగే ఉన్నాయి. మరి ఆయన వచ్చి రాజేష్ కిలారు గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే
ఆయన ధైర్యవంతుడైన ఒక సీఎంఏ తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నా కూడా ఒక సీఎంఏ తన తప్పుడు కేసులు ఇరికించాలని చూస్తున్నా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో కట్టుబడి ఎప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నాడు ఇలాంటి ఎన్ని వచ్చినా సరే నేను ఎదురు నిలబడి తట్టుకుంటానని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కాదండి సీఎంకి సవాల్ విసురుతున్నాడు హ్యాట్స్ ఆఫ్ టు రాజేష్ కిలారు